చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో మోసానికి ఒడిగట్టింది అయితే ఈ మోసాన్ని ఎలా కవర్ చేయాలి అన్న దానిపైన చంద్రబాబు నాయుడు అంతర్గత సమావేశాల్లో తనకు కావాల్సిన వారికి స్పష్టమైన మార్గ నిర్దేశకం చేశారంటూ సాక్షి ఒక కథనం రాసింది సాక్షి ఏదైతే చెప్పిందో అదే అంశాన్ని నిజం చేసేలాగా ఆంధ్రలో అచ్చం అదే లైన్లో కథనం రాయడం అనేది కూడా ఆసక్తికరంగా ఉంది పది రోజుల క్రితం అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదికి సంబంధించిన అంటే విద్యుత్ కొనుగోలకు సంబంధించిన అందులోని ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసుకునేందుకు డిస్కమ్లకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది ఇప్పటికే ఇంకా వచ్చే నెల నుంచి కూడా ఆ బిల్లుల్లో ఆ పెంపు వచ్చేది స్పష్టంగా కనిపిస్తుంది ఆ సర్దుబాటు ఛార్జీల అంశం అనేది స్పష్టంగానే కనిపిస్తుంది దీనికే ఈ ఆరు వేల డెబ్బై రెండు కోట్లకే ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి ప్రజలకు విపరీతమైన భారం అవుతుంది బిల్లులు చాలా ఎక్కువగా వస్తాయి ఆందోళన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా తెగించేసిందో ఏమో కానీ ఏవరు ఏమనుకుంటే మనకేమి అసలు ఇప్పుడు ప్రజలు ఏం చేయగలుగుతారు అని అనుకున్నారో ఏమో కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద ఏకంగా పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు మేము వసూలు చేసుకుంటాం అనుమతి ఇవ్వండి అంటూ డిస్కంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి కోరే దీంతో స్పందించిన ఈఆర్సి ఈ నెల లోపు దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎవరైనా తెలపండి అంటూ ఒక నోటిఫికేషన్ ఇచ్చేసింది అభ్యంతరాలు తెలపడమంటే అభ్యంతరాలు అందరూ తెలుపుతారు కానీ వాటిని ఏం పరిగణలోకి తీసుకోరు అభ్యంతరాల స్వీకరణ ఇదంతా ఒక ప్రహాసనం ఇది ఒక ఉత్తుత్తి ప్రాసెస్ అన్నమాట తప్పనిసరిగా అనుమతి ఇచ్చేస్తారు ఎందుకంటే ఇదంతా ప్రభుత్వంలో అంతా ఒకరికొకరికి తెలిసే జరుగుతూ ఉంటుంది ఒకరు ప్రతిపాదించడం ఒకరు అంగీకరించడం మధ్యలో అభిప్రాయ సేకరణ అంటూ ఒక ప్రహాసనాన్ని నడపడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే మొత్తం ఇప్పటికే ఆరు ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఇప్పుడు లేటెస్ట్గా పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అంటే మొత్తం పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలని ఈ ట్రోప్ ఛార్జీల కింద ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద వసూలు చేసుకునేందుకు రంగం సిద్ధమవుతుంది ఇదే జరిగితే జరుగుతుంది ఇంకా అనుమానం ఏం లేదు ఇప్పటికే సగం మొదలైంది ఇంకా నెక్స్ట్ ఫేజ్లో పదకొండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల వసూలు కూడా అనుమతులు వస్తాయి ఇదే జరిగితే యూనిట్ మీద దాదాపు మూడు రూపాయలు అదనంగా పడుతుంది అప్పుడు కరెంటు బిల్లులు దాదాపు డబల్ వచ్చినా కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఇక్కడ గమ్మత్ ఏంటంటే సాక్షి ప్రజాశక్తి ఈ పత్రికలను ఈ పెంపునంతా తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ పత్రికలన్నీ ప్రభుత్వం పచ్చి మోసం చేసింది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మేము విద్యుత్ ధరలని నియంత్రిస్తామని చెప్పారు ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దుబాటు ఛార్జీల పేరుతో పదిహేడు వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజల మీద ఒకేసారి భారం వేస్తున్నారు పది రోజుల క్రితం వడ్డించాం కదా అన్న ఇది కూడా లేకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల వసూలుకి సిద్ధం చేస్తున్నారంటే ఇంతకంటే అన్యాయం ఉందా అని ఈ పత్రికలు ప్రశ్నించాయి అయితే ఆంధ్రజ్యోతి మాత్రం ఈ ఇంధన సర్దుబాటు ఛార్జీలకు మా చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదన్నట్టుగా రాసేసింది ఇదంతా జగన్ రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్యలోకి సంబంధించిన సర్దుబాటు ఛార్జీలు కాబట్టి ఇవంతా జగన్ చేసిన పనే మరో జగన్ పిడుగు అంటూ హెడ్లైన్ పెట్టి మరీ కథనం రాసింది ఇంతకంటే ఇక దుర్మార్గం ఏమైనా ఉంటుందా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మేము విద్యుత్ ధరలను నియంత్రిస్తామని చెప్పారు ఇప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు అధికారంలోనికి వచ్చి మాకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి చేసిపోయారు అని మాట్లాడితే తప్పించుకోవడం తప్పించి ఇందులో నిజాయితీ ఎక్కడైనా ఉందా సరే వైసీపీ వ్యతిరేకిస్తోంది కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు ఒక రాజకీయ పార్టీగా టీడీపీ స్టాండ్ ఏంటి అసలు ఈ సర్దుబాటు ఛార్జీల కింద ఏకంగా ఒకేసారి పదకొండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు సిద్ధం అవడం అంటే డబల్ వస్తాయి ఛార్జీలు మరి దీనిపైన రాజకీయంగా ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ పార్టీ స్టాండ్ ఏంటి చెప్తారా చెప్పారు అంటే పచ్చి మోసం చేయడానికి సిద్ధపడ్డారు గమ్మత్తైన అంశం ఏంటంటే సాక్షి ఒక విషయం రాసింది చంద్రబాబు నాయుడు ఈ అంశంలో తన వారికి ఎలాంటి మార్గ నిర్దేశకం చేశారు అన్న దానిపైన కొద్దిగా వ్యాఖ్యలు చేసింది అబ్బే చెప్పినవన్నీ చేయాలంటే ఎలా కుదురుతుంది ఛార్జీలు పెంచకపోతే డిస్కౌంట్లకు డబ్బులు ఎక్కడి నుండి తెచ్చివ్వాలి డబ్బులు ఊరికి రావు సర్దుబాటు పేరుతో ఎంత కావాలో అంత ప్రజల నుంచి పిండుకోండి ఇదేంటని ఎవరైనా అడిగితే గత ప్రభుత్వం వల్లే ఛార్జీలు పెరిగాయని అబద్ధాలు అబద్ధమైనా సరే గట్టిగా దబాయించి చెప్పండి ఒకటికి పదిసార్లు మన మీడియాలో కథనాలు రాయండి అప్పటికీ సర్దుకోకపోతే నేను ఎలాగోలాగా టాపిక్ డైవర్ట్ చేస్తా అని అంతర్గతంగా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది అని సాక్షి రాసింది అచ్చం అలాగే అదే గత ప్రభుత్వం మీద తోసేయండి అని చంద్రబాబు నాయుడు చెప్పారు అని సాక్షి చెప్తే ఆంధ్రజ్యోతి అదే రాసింది మరో జగన్ దెబ్బ జనం పైన మరోసారి ఇంధన సర్దుబాటు భారం అంటూ జగన్ ప్రభుత్వం కారణంగానే ఇప్పుడు ఇలా ధరలు పెంచాల్సి వస్తుంది వసూలు చేయాల్సి వస్తుంది అంటూ రాశారు అంటే ఈ ప్రభుత్వం ఉండడం ఎందుకు గత ప్రభుత్వం అంతా అన్యాయం చేస్తోంది మేము వచ్చి మొత్తం సెట్ చేస్తాం న్యాయం చేస్తాం ప్రజల మీద భారం తగ్గించేస్తాం విద్యుత్ ధరలను నియంత్రిస్తాం తగ్గిస్తామని మేనిఫెస్టోలో కూడా చెప్పారు కదా ఈరోజు వచ్చి మాకు సంబంధం లేదు అవి జగన్మోహన్ రెడ్డి ఏదో పెట్టి వాళ్ళకి వాళ్ళు వసూలు అన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడితే మీడియా దాన్ని సమర్థిస్తే ఇక ఈ ప్రజల్ని ఎవరు కాపాడాలి